తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ రాజమండ్రి వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చింది రేపు ఉదయం ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాలతో పాటు దిగువన ఉన్న అంబేద్కర్ కోనసీమలోను లంక గ్రామాలకు వెళ్లే రోడ్లు నీట మునిగి రాకపోకలు నిలిచిపోయాయి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస రాజమండ్రి నుంచి అందిస్తారు రాజమండ్రి వద్ద గోదావరి మహా ఉగ్రరూపం దాల్చింది ఇప్పుడైతే మొదటి ప్రమాద హెచ్చరిక చేరువుగా గోదావరి వరద నీరు ప్రవహించడం జరుగుతున్నది అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే రాజమండ్రి దగ్గర ఆచిబిజ్జి దగ్గర పదహారు పాయింట్ రెండు అడుగులు వద్ద గోదావరి వరద నీటి మట్టం కొనసాగుతుంది ఇది పదిహేడు పాయింట్ల వద్దకు గోదావరి వరద నీటి మట్టం చేరుకున్నట్లయితే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసి ఉంటారు అయితే ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే భద్రాచలం దగ్గర గోదావరి ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరికను మించి ప్రవహించడం జరుగుతున్నది అక్కడ నలభై ఐదు నలభై నాలుగు పాయింట్ ఐదు సున్నా అడుగుల వద్ద గోదావరి వరద నీటి మతం కొనసాగుతుంది అక్కడ మరీ కొద్దిగా పెరిగి నలభై ఎనిమిది అడుగులకు చేరుకున్నట్లయితే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశాలు ఉంటాయి అయితే ఇప్పుడు ఇక్కడికి రావడానికి సుమారు ప పద్దెనిమిది గంటల వరకు సమయం వరకు కూడా కూడా పట్టే అవకాశం ఉంటుంది అయితే అప్పటికి ఇక్కడ కూడా మొదటి ప్రమాద హెచ్చరికను మించి ఇక్కడ ప్రవహించే అవకాశాలు ఉంటాయి ఇప్పటికే రెండుసార్లు మొదటి ప్రమాద హెచ్చరిక చేరు వరకు కూడా గోదావరి ప్రవహించి తర్వాత దగ్గుముఖం పట్టడం తోటి ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు మళ్ళీ ఈసారి చూసినట్లయితే మూడోసారి గోదావరి మొదటి ప్రమాద హెచ్చరికను మించి ప్రవహించే ఆ విధంగా ఇప్పుడు గోదావరి ప్రవహించడం జరుగుతున్నది ఎగువ ప్రాంతాల్లోనే అలాగే నదీ పరివాహక ప్రాంతాల్లోనూ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి వరద నీటి మట్టం క్రమేపీ పెరగడం జరుగుతున్నది గోదావరి ఎగువ ప్రాంతంలో వరద నీటిని అంతటినీ కూడా దిగుకు విడుదల చేయడం జరుగుతున్నది ప్రస్తుతం బ్యా ధవలేశ్వరం బ్యారేజ్ దగ్గర చూసినట్లయితే పది పాయింట్ ఐదు సున్నా అడుగుల వద్ద గోదావరి వరద నీటి మట్టం కొనసాగుతున్నది అక్కడ అక్కడ చూస్తే ఇప్పటికీ ఎనిమిది లక్షల పైగా జల్లరి గోదావరి వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు ఇంకా కొద్దిగా మరింత పెరిగే అవకాశం ఉంటుంది రేపు ఉదయానికి మొదటి ప్రమాద హెచ్చరిక వరకు కూడా గోదావరి ప్రవహించే అవకాశం ఉంటుంది రేపు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశాలు ఉంటాయని చెప్పేసి అధికారులు హెచ్చరించడం జరుగుతుంది ఇప్పటికే నది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు కానీ లంక గ్రామాల్లో గోదావరి దిగున లంక గ్రామాల్లో ఉన్న ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు హెచ్చరిక జారీ చేయడం జరిగింది ఇప్పటికే కలెక్టరేట్లు అలాగే ఎంఆర్ తహసీల్దార్ కార్యాలయాల్లో కూడా ఇప్పటికే కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ఎగువ ప్రాంతాల్లో చూసినట్లయితే భద్ర భద్రాచలం దగ్గర గోదావరి వరద నీరు ప్రవాహంతో పాటు అలాగే కోనవరం దగ్గర సబరి నది అలాగే ఇంద్రావతి నదులు రెండు నదులు కూడా పొంగి ప్రవహించడం తోటి అక్కడి నుంచి భారీగా వచ్చి గోదావరిలో వరద నీరు చేరుకోవడం జరుగుతున్నది దీంతో ఇప్పటికీ ఇంకా పోలవరం ప్రాజెక్టు దగ్గర బ్యాక్ వాటర్ అంతా కూడా ఎగు ఎగుకెళ్ళటంతో అక్కడ విలీన మండలాలన్నీ కూడా ఇప్పటికే ఎల్లిన మండలాల దగ్గర ఇళ్ళలన్నీ కూడా నీటి నీటి జరిగింది ఇప్పటికే రహదారులు కానీ అన్నీ కూడా నీట మునిగిపోవటంతో రాకపోకలు కూడా నిలిచిపోవడం జరిగింది అయితే ఇంకా గోదావరి మరింత పెరిగినట్లయితే ఛత్తీస్గఢ్ ఒరిసా రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్ర ప్రాంతానికి తమిళనాడు తెలంగాణ ప్రాంతానికి కూడా వెళ్ళే రహదారి అన్నీ కూడా మొత్తం పూర్తిగా నీట మునిగే పరిస్థితి ఉంటుంది ధవళేశ్వరం దగ్గర చూసినట్లయితే అక్కడ పదకొండు పాయింట్ ఏడు ఐదు అడుగులకు వచ్చినట్లయితే అక్కడ రేపు ఉదయం మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉంటాయి అయితే దాంతో దిగువ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలలోని లంక గ్రామాల ప్రజలు కానీ లోతట్టు ప్రాంత ప్రజలు కానీ ఒక పక్కన వర్షాలు వరదలు వస్తున్న కారణంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు కూడా అక్కడ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అక్కడ కూడా మొత్తం అన్ని మండల తహసీల్దార్ కార్యాలతో పాటు అన్ని కలెక్టరేట్లలో కూడా ఇప్పటికే కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి ఎగువ ప్రాంతాల్లోని వస్తున్న వర్షాలు కానీ అలాగే గది నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టుల దగ్గర ఉన్న నీటి వివరాలు అంచనా వేసి ఎప్పటికప్పుడు అక్కడ ప్రజలను అప్రమత్తం చేయడం జరుగుతున్నది అయితే ఇప్పటికే చాలా గ్రామాలకు సంబంధించి ఇరవై రెండు లంక గ్రామాలకు సంబంధించి బోట్ల సహాయంతో వాళ్ళందరినీ కూడా బయటికి తీ తీసుకురావటం మళ్ళీ వాళ్ళందరినీ లోపలికి వెళ్ళటం అనేది ఇంజిన్ బోట్ల సహాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అక్కడ సిద్ధం చేసి వాళ్ళందరూ కూడా ఎటువంటి ఏ ప్రమాదం జరిగినా ఎటువంటి సహాయ చర్యలైనా అందించడానికి వెంటనే చర్యలు తీసుకోవడం విధంగా వాళ్ళందరినీ కూడా ఎన్డీఆర్ఫ్ బృందాల్లో ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా దీంట్లోకి దింపడం జరిగింది దీంతో వాళ్ళందరూ కూడా మొత్తం పూర్తిగా అర్థమైంది మత్స్యకారులు ఎవరో వెళ్ళద్దు చెప్పి వ్యాట్ నిషేధించడం జరిగింది ఎవరైనా వెళ్ళినట్లయితే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్ ఎన్టీవీ రాజమండ్రి